హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని చార్ధామ్ యాత్ర డే టూది చూడబోతున్నారు. డే టూ ఐటనరీ చూస్తే మొత్తం బస్ జర్నీ హరిద్వార్ టు బర్కోట్ అన్నమాట. ఆన్ ది వే రిషికేశ్లో సైట్ సీయింగ్. హరిద్వార్ హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతున్నాము. హోటల్ చెక్అవుట్ కూడా చేసి బస్సులో బోర్డ్ అవుతున్నాము. ఇది బస్ లోపల వ్యూ. నేను బ్యాక్ సైడ్ నించున్నాను, వ్యూ బాగా వస్తుందని చెప్పి. సో ఇది మేము బోర్డ్ అయ్యింది బస్ 3 కదా, ఢిల్లీ నుండి, అదే బస్ ఇది. ఈ క్లిప్లో కనిపిస్తున్నది ఫస్ట్ది మాదన్నమాట సీటు. ఫోర్లీఫ్ హోటల్ నుండి చెక్అవుట్ అయ్యి రిషికేశ్ వెళ్తాం ఈరోజు. అక్కడ సైట్ సీయింగ్ ఉంటుంది అండ్ అక్కడ నుండి బార్కోట్కి వెళ్తాం. బార్కోట్లో స్టే అన్నమాట నైట్, అండ్ టైం మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ అయిపోతాం అన్నమాట, ఫ్యామిలీ లాగా. అండ్ గైడ్ కూడా మంచిగా ఇస్తారు వాళ్ళు, వాళ్ళు బాగా గైడ్ చేస్తారు. సదర్న్ ట్రావెల్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బస్లోనే అన్నీ చెప్పేస్తారు, నెక్స్ట్ డే ఏంటి ప్లాన్ అన్నది. ఇది అండి अभी हम चले गए ऋषिकेश. ऋषिकेश यहाँ से देर अबाउट 35-40 किलोमीटर है. यहाँ से लगभग 1 घंटे लग ही जाएगा, ट्रैफिक नहीं मिला. ऋषिकेश चल के वहाँ पे साइट सीन करेंगे, रामचूला करेंगे या जानकी झूला. जानकी झूला नाव अभी बढ़िया कंडीशन में, या तो रामचूला या तो जानकी झूला. क्या है भैया, किस में देखते हैं? जानकी झूला से क्रॉस करके जाएंगे, वहाँ पे एक रामेश्वरम टेम्पल है. तो वहाँ रामेश्वरम टेम्पल में गीता भवन है. गीता भवन के अंदर रुद्राक्ष भी है. रुद्राक्ष का जो पेड़ होता है अंदर में दिखाएगा गाइड, वहाँ का लोकल गाइड. वहाँ रुद्राक्ष का दर्शन करिएगा, रुद्राक्ष का दर्शन, उसके बाद रामेश्वरम टेम्पल का. सिचुएशन के हिसाब से एक्चुअली जाम अगर होगा तो राम झूला नहीं जाएंगे, जानकी झूला जाएंगे. अगर जाम नहीं होगा तो राम झूला जाएंगे. क्राउड बहुत होता है ऋषिकेश. ऋषिकेश मीन्स ऋषियों का केस. एक्चुअली हुआ क्या, लगभग 1500-1600 साल पहले आप समाधि लिया करते थे, जैसे तपस्या कर रहे हैं, लीन है, तो उसी लीनता में अपना डेड बॉडी छोड़ के चले जाते थे. मतलब जहाँ समाधि लिया वही बैठे बैठे प्राण त्याग. तो आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया जब कहीं कहीं खुदाई किया तो वहां पे बाल मिले, ऋषि मुनियों के बाल मिले, नाखून मिले, बोन्स मिले. तो जो बाल ज्यादातर मिला, बाल ज्यादातर मिला, इसीलिए बोला गया इसको ऋषियों का केस, मीन्स ऋषिकेश. ऋषिकेश जो है यहाँ चारों आश्रम है. तो शिवानाथ आश्रम हो गया, स्वर्गाराम आश्रम हो गया, बहुत सारे आश्रम हैं यहाँ पे. तो अभी हम लोग चले गए, वहाँ पे पार्किंग में गाड़ी खड़ी होगी और वहाँ से ऑटो से चलेंगे. ऑटो से हमको लगा कि 2-3 किलोमीटर है. उसके बाद 2-3 किलोमीटर के बाद भाई वहाँ होगा, पैदल चलना है. ఇక్కడ మళ్ళా చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఒకసారి మనకి హరిద్వార్లో జరిగింది, మళ్ళీ ఇక్కడ. ఇది ఋషికేశ్, ఇక్కడ హాల్ట్ అన్నమాట. హెవీ రష్ ఋషికేశ్లోని, అందుకే కొన్ని కవర్ చేయడానికి అవుతుంది. గైడ్ ఏం చెప్పారంటే అంత బేగా కంప్లీట్ చేసుకొని వస్తే అంత బేగా బర్కోట్కి రీచ్ అవ్వచ్చు. బై 7 రీచ్ అవ్వాలి, ఎందుకంటే 7 దాటితే మళ్ళీ బ్యారిగేట్స్ వేసి క్లోజ్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళమంటారంట. సో అందుకే బేగా వచ్చేయమని చెప్పారు. యాక్చువల్గా ఋషికేశ్ మొత్తం కవర్ చేయాలి అంటే మనం 2 డేస్ పెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడు అన్ని ఆశ్రమాలు అలాగే అన్ని జూలాలు కూడా మనం కవర్
స్టార్ట్ చేయవచ్చు. ముందు యాక్చువల్గా రామ్ జూలా ఇంకా లక్ష్మణ్ జూలా ఉండేవి, ఇప్పుడు కొత్తగా జానకి జూలా ఉంది, అండ్ అలాగే బజరంగ్ సేతు కన్స్ట్రక్షన్ అవుతుంది, లక్ష్మణ్ జూలా క్లోజ్ చేస్తారు. ఇది చూస్తున్నారు కదా ఎలాగా ఆపోజిట్ డైరెక్షన్లోని ఒక వ్యాన్ వచ్చింది. సో చాలా జాగ్రత్తగా వాళ్ళు ఉంటారు చూడండి. అది మీరు ఎందుకంటే అటువైపు లోయ్ కదా పడిపోతుంది, ఇటువైపు ఏమో మా బస్సు. సో అది మళ్ళీ బ్యాక్ వెళ్ళి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు వాళ్ళు. కొంతమంది ఆ లోయ్ చూసి చాలా భయపడతారు, కొంతమంది ఎంజాయ్ చేస్తారు. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది జర్నీ మొత్తం. హోల్ డే మొత్తం జర్నీ అయినా ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎక్కడ టైర్డ్ అవ్వలేదు. ఆ నేచర్ని చూసుకుంటూ అసలు ఆ టైర్డ్నెస్ మొత్తం పోతుంది. రిషికేశ్ సైట్ సీయింగ్ అయిన తర్వాత వాళ్ళు బస్సు మార్చారు, అది నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. బస్సు కండిషన్లోనే ఉంది, అంతా బాగుంది, కానీ బస్సు ఎక్స్చేంజ్ చేశారు. సో అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకు మార్చారు, ఏమని చెప్పి మార్చారు అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, డే 3 వీడియోలోనే.